రైటిక, విశాఖ జిల్లా భీమిలిలో గురు శిష్యుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. టీడీపీ నుంచి బరిలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఓటమి ఎరగని నేతలుగా పేరుంది. 1999లో తొలిసారి టీడీపీ ఎంపీగా గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఇక 2004లో టీడీపీ నుంచి చోడవరం ఎమ్మెల్యేగా విజయాన్ని కూడా అందుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో భీమిల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా విజయం సాధించారు. అలాగే 2019లో విశాఖ నార్త్ నుంచి 2000 ఓట్ల మెజార్టీతో గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఇక అవంతి శ్రీనివాస్ విషయానికి వస్తే 2009లో ప్రజారాజ్యం నుండి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూడా అనకాపల్లి ఎంపీగా విజయాన్ని సాధించారు. ఇక ఈ విధంగా చూసుకుంటే కూడా ఇద్దరు నేతలు కూడా హోరాహోరీగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇద్దరు కూడా మరి ఓటమి ఎరగని నేతలుగా కూడా పేరుంది. మరి ప్రస్తుతం విశాఖ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, భీమిలి నియోజకవర్గంలో ప్రతిసారి జరుగుతున్న ఏ ఎన్నికైనా సరే హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే ఆ భీమిలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. హేమహేమిలు కూడా అక్కడి నుంచి బరిలో దిగారు. ఇప్పుడు ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు మరొకసారి భీమిలి నియోజకవర్గా నుంచి సీటుని దక్కించుకున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి అవంతి శ్రీనివాసు అధికార పార్టీ నుంచి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోరు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గం నేతలు కావటం, గంటా శ్రీనివాసరావు వరుసగా 5 సార్లు విజయం సాధించారు, అలాగే అవంతి శ్రీనివాస్ కూడా వరుసగా 3 సార్లు విజయం సాధించిన నేతగా ఆయనకు కూడా మంచి పేరు ఉంది. ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ అయితే జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. 2009లో తొలిసారిగా అవంతి శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావుకు సంబంధించి ఆయన అనుచరుడిగా ఎన్నికల బరిలోకి దిగి తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో భీమిలి నుంచి అధికార పార్టీ వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఆయన గెలుపొంది. వరుసగా 3 సార్లు అవంతి శ్రీనివాస్ గెలిచి ఆ గెలుపు దిశగా రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే ధీమా అయితే అవంతి శ్రీనివాస్ వ్యక్తపరుస్తున్నాడు. గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే 1999లో టీడీపీ ఎంపీగా ఆయన గెలుపొందారు. 2004లో టీడీపీ నుంచి ఆయన చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2014లో భీమిలి నుంచి కూడా ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. 2019లో టీడీపీ నార్త్ నుంచి 2000 మెజార్టీతో స్వల్ప మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అటు గంటా శ్రీనివాసరావు వరుసగా 5 సార్లు విజయం సాధిస్తే అవంతి శ్రీనివాస్ కూడా ఎక్కడా కూడా ఓటమి లేకుండా ఆయన కూడా వరుసగా 3 సార్లు విజయం సాధించిన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు భీమిలిలో గురు శిష్యులు ఇద్దరు కూడా హోరాహోరీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోరు అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలన్నింటినీ కూడా మనం ఒకసారి గమనించినట్టయితే విశాఖ భీమిలి నియోజకవర్గంపై అందరి దృష్టి కూడా సాధించే అవకాశం. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.